ఎస్ వాళ్ళు అనుకుంటున్నది వాళ్ళకి అంటున్న కలలు మనం పెట్టుకున్న హెడ్డింగ్లు అన్నీ కూడా వాళ్ళ నోటి నుంచి వచ్చినాయి. వాస్తవానికి లోకేష్ ముఖ్యమంత్రి ఏంటి, అచ్చెన్నాయుడు గారు హోంమంత్రి ఏంటి అని అనుకోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అలాగే అనుకుంటున్నారు. తమ్ముళ్ళు ఆల్రెడీ ఆ కలలు కనడం మొదలుపెట్టేశారంట. ఇప్పుడు తాజాగా లోకేష్ గారు చాలా అగ్రెసివ్గా చాలా యాక్టివ్గా రాజకీయాల్లో ఆయన పోషిస్తున్న రోల్ ఏదైతే ఉందో టీడీపీ కార్యకర్తల్లోనూ టీడీపీ నేతల్లోనూ టీడీపీ సీనియర్ నేతల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుంది అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. దీనికి కారణం తాజాగా ఆయన మాట్లాడిన మాటలు. ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారి మీద కేసు, అంటే ఆయన మీద ఆయన అరెస్ట్ చేయడం, వెంటనే నకిలీ ఇన్సూరెన్స్ కేసులకు సంబంధించి లేదంటే స్క్రాప్ వాహనాలను కొత్త వాహనాలుగా మార్చిన కేసుకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన కుమారుని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అధికారులు ఒక రేంజ్లో ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. లోకేష్ గారు ఇంతకుముందు మా కార్యకర్తలు జోలికి వచ్చారు, ఇప్పుడు మా నేతలు జోలికి వస్తున్నారు, ప్రతీదీ గుర్తుపెట్టుకుంటాను, వడ్డీతో సహా చెల్లిస్తాను అనేది లోకేష్ గారు నిన్న కొట్టిన భారీ భారీ డైలాగులు. సో ఓకే, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ప్రతి విషయంలోనూ ఏదో కేసు పెట్టడం, వైసీపీ నేతలు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇరుకుని పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఓకే. కాకపోతే ఇప్పుడు 7 ఏళ్ల పాటు పూర్తిగా సంక్షేమ ఫలాలకు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నట్టు, టీడీపీ నేతలు అనుకుంటున్నట్టు రివెంజ్ పాలిటిక్స్ మొదలుపెట్టారు అనే ప్రచారమే నిజమే అని అనుకుంటే గనక ఇక్కడ కుంభకోణం జరగడం అవాస్తవమా, లేదంటే ఇక్కడ నకిలీ ఇన్సూరెన్సులు చెల్లించడం, ఫేక్ ఇన్సూరెన్సులు సృష్టించడం అనేది అవాస్తవమా, ఏది ఇందులో కరెక్ట్ కాదు, ఏది నిజాయితీగా చేశారు, నిజాయితీ పనుల్ని అరెస్ట్ చేసిందా ప్రభుత్వం అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రజలు అలాగే వైసీపీ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్ష ఆరోపణల మీద స్పందిస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు తాజాగా ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నాము, వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి లోకేష్ గారు ఎప్పుడైతే మాట్లాడారో తెలుగు తమ్ముళ్ళు కూడా, ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పటి వరకు ఉన్న లోటు ఏంటి అంటే నెక్స్ట్ 2024 ఎన్నికల్లో సీఎం స్థానంలో ఎవరిని కూర్చోబెట్టాలి అనేది ప్రధానంగా, అసలు సీఎం అభ్యర్థిగా ఎవరిని కూర్చోబెట్టాలి. ఓకే, చంద్రబాబు గారు ఉన్నారు, ఆయనే కూర్చుంటారా లేదా అనేది ఓకే, ఒకవేళ లోకేష్ గారు కనుక ముందుకు రాకపోతే, ఒకవేళ అందరూ కనుక లోకేష్ గారిని యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు చంద్రబాబు గారు కూర్చుంటారు. అభ్యర్థి కొరత ఉంది అని ఇక్కడ మనం మాట్లాడడానికి వీల్లేదు. కాకపోతే ఈసారి వ్యక్తి మారతారా, ఇంకా వారసుడు వచ్చేస్తారా, చంద్రబాబు తెర మీదకి వచ్చేస్తారా అంటే ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, అగ్రెసివ్గా ఆయన పోషిస్తున్న యాక్టివ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంటుంది, బరిలోకి దిగే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు చర్చించుకుంటున్న పరిస్థితి. అదే నేపథ్యంలో ఇప్పుడు ఏ కుంభకోణంలో అయితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో అచ్చెన్నాయుడు గారిని, ఆయనకి ఖచ్చితంగా నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఆయన హోంమంత్రి పదవి ఇచ్చి వదులుతారు, అప్పుడు వైసీపీ నేతల భరతం పడతారు అని చెప్పి చాలా సంఖలు గుద్దుకుంటున్నారంట టీడీపీ నేతలందరూ కూడా. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అసలు ముందు నారా లోకేష్ గారు సీఎం అవ్వాలి, అసలు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, తర్వాత అచ్చెన్నాయుడు గారు హోంమంత్రి అవ్వాలి, అప్పుడు ఆయన్ని హోంమంత్రి పదవి ఇచ్చేసి ఆయన వదిలేస్తే ఆయన చూసుకుంటాడు మిగిలిన సంగతి అంతా అనేది ఇప్పుడు టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రధానంగా చేస్తున్న కొన్ని వైరల్ అంశాలు. ఓకే, అవన్నీ వైరల్ చేసుకోవడం తప్పేం లేదు, కామెంట్లు చేయడం తప్పే లేదు, కలగండంలో తప్పేమీ లేదు, లోకేష్ గారు సీఎం కావాలి అని కలగండంలో తప్పే లేదు. ఆల్రెడీ మన వర్మ గారు ఏదో ఒక సినిమా తీశారు మొన్న, ఆ సినిమా చూస్తే లోకేష్ గారు సీఎం అయితే ఎలా ఉంటుంది, సీఎం అవ్వడానికి ఎలాంటి కళలు కంటున్నారు అనేది చాలా క్లియర్గా చూపించారు ఆయన వెర్షన్, అది అందులో బాగానే ఉంది. ఓకే, ఒకవేళ నిజంగా బయట కూడా నిజ జీవితంలో కూడా లోకేష్ గారు అలాగే ఉంటారా లేదనేది మనం చెప్పలేం, అది సినిమాని సినిమా మాత్రంగానే సినిమాలాగే చూడాలి కాబట్టి ఓకే, ఎవరిష్టం వాళ్ళది. అయితే ఇప్పుడు లోకేష్ గారి విషయంలో, అచ్చెన్నాయుడు గారి విషయంలో జరుగుతున్న ప్రచారం, ఈయన ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన హోంమంత్రి అవ్వాలి, అప్పుడు కానీ వీళ్ళ సంగతి చూడడం, వడ్డీతో చెల్లించేస్తామనేది. ఓకే, ఇదంతా జరగాలన్నా 2024 వరకు వేచి చూడాలి, 2024తో పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇప్పుడు 23 స్థానాలకి పరిమితం అయ్యి ఆల్రెడీ 3 స్థానాలను కోల్పోయిన పరిస్థితి, అంటే 20 స్థానాలకు మాత్రమే పరిమితం. అలాగని లోకేష్ గారు ఏమన్నా ఎమ్మెల్యేగా ఉన్నారా అంటే మంగళగిరిలో ఆయన పోటీ చేసి బొక్కబోర్లా పడిన సందర్భం, ఓటమి పాలైపోయారు, మళ్ళీ ఈసారి
ఒకవేళ మళ్ళీ ఆయన చిత్తూరు జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అంటే మంగళగిరిలో ఇంకా సాధ్యం కాదు, మంగళగిరిలో పోటీ చేయడం కాదని చెప్పి చిత్తూరు జిల్లాకు షిఫ్ట్ అయిపోతున్నారా, పోను అక్కడైనా గెలుస్తారా, లేదా ముందారు ఎమ్మెల్యేగా గెలవాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, అప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి పదవి రావాలి, ఇవన్నీ జరగాలి అంటే 2024 రావాలి. ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అప్పుడే కలలు ఖండం అయితే మొదలుపెట్టింది. లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనే ఆశలు కూడా అందరిలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. కాకపోతే అది చేయాల్సింది పార్టీ నేతలు కార్యకర్తలు కాదు కదా, ప్రజలు చేయాలి. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపితే ఎవరికి ఓటేసి ముఖ్యమంత్రిని చేస్తారు ఏంటనేది ప్రజల చేతుల్లో ఉంటుంది కాబట్టి 2024 వరకు వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.